నమస్తే అండి, నా పేరు డాక్టర్ లక్ష్మ కుమారి. నేను పార్థా డెంటల్ నెల్లూరు బ్రాంచ్ లో కాస్మెటిక్ డెంటల్ సర్జన్ గా వర్క్ చేస్తున్నానండి. నా డెంటిస్ట్రీలో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పార్థా డెంటల్ లో వర్క్ చేస్తున్న ముందు చాలా సంతోషంగా ఉంది. మనకి పార్థా డెంటల్ నెల్లూరులో బాబా ఐస్క్రీమ్ ఆపోజిట్ లైన్ లో ఉందండి. ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి పార్థా డెంటల్ లొకేట్ అయి ఉంది. ఈ పార్థా డెంటల్ తరఫున మేము గత కొంతకాలంగా అవగాహన కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నాము. మరి జనాల్లో అవగాహన కలిగించడం కోసం దంతాల గురించిన సమస్యల గురించి, వాటి గురించి ట్రీట్మెంట్స్, లేటెస్ట్ పద్ధతులు ఏమున్నాయి, మరి ఎటువంటి సమస్యకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయని, వాటి మీద మేము గత కొంతకాలంగా ఈ అవగాహన సదస్సులు అనేవి, కార్యక్రమాలు అనేవి మేము చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనకి ఈ హాస్పిటల్స్, మనకి పార్థా హాస్పిటల్స్ మనకు 103 వరకు ఉన్నాయండి. మరి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఇంకప్పుడు బ్రాంచెస్ వరకు మనకి పార్థా క్లినిక్స్ ఉన్నాయి. మరి ప్రతి క్లినిక్ లోనూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజల్లో మా బాధ్యతగా అవగాహన కలిగించడం కోసం మేము కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు నేను మీకు పంటి నొప్పి ఎటువంటి సిచ్యువేషన్స్లో మనకి పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది, అంటే అన్ని సిచ్యువేషన్స్ ఒకటేలాగుండో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా మనకి పంట నొప్పి అనేది తెలుస్తూ ఉంటుంది. మరి ఏ సమయాల్లో లేకపోతే ఏ వ్యాధులు ఉన్నప్పుడు లేకపోతే బాధలు ఉన్నప్పుడు ఇటువంటి పంటి నొప్పి అనేది వస్తుందో మనం చెప్తానండి ఈరోజు. ముఖ్యంగా చూసినట్లయితే ఎప్పుడైతే పన్ను బాగా పుచ్చిపోయి ఉంటుందో, అంటే పన్ను ఉన్న లేయర్స్, ఎనామిల్, డెంటిన్ పల్ప్ అంటారండి, ఈ లోపల భాగం వరకు ఎప్పుడైతే మనకి పంటి పుచ్చు అనేది పిప్పి పన్ను అంటారు కదా, అది ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ ఆ పల్ప్ వరకు అయితే ఎప్పుడైతే వేర్లు వరకు అది వస్తుందో అప్పుడు మనకి తీవ్రమైన నొప్పి అనేది మనము చాలా మందిలో గమనిస్తూ ఉంటాము. పుచ్చులు బాగా పెరిగిపోయినప్పుడు మనం పంటి నొప్పిని ఎక్కువగా, ఇది మొదటి పంటి నొప్పి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. ఇది ఎలా ఉంటుందంటే మధ్య మధ్యలో రావడం కాక మరి రాత్రి టైము పడుకున్నప్పుడు ఎక్కువగా తీవ్రంగా ఉండడం మనం గమనించవచ్చు ఈ పెయిన్. కాబట్టి నైట్ టైమ్స్ మనకి పంటి నొప్పి బాధాకరంగా ఎక్కువగా వస్తుందంటే మరి ఆ పంటి ఆ యొక్క పిప్పి అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకి వేరు వరకు వెళ్ళిపోయింది అనేది మనం మొదటిగా గమనించాలి. రెండోది ఏంటంటే మనకి పన్ను బాగా ఊగేటప్పుడు, ఎప్పుడైతే పన్ను ఊగడం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఈ యొక్క చిగుర్లు జారిపోయి ఎముకు కరిగిపోయి ఆ పన్ను ఎప్పుడైతే ఊగుతూ ఉంటుందో అప్పుడు కూడా పన్ను తగిలినా, ఏదైనా తిన్నప్పుడు కానీ, నాలుగు తగిలినా కూడా నొప్పి అనేది మనం చూస్తుంటాం. దీన్ని కూడా పంటి నొప్పి కింద మనం తీసుకుంటాం. అది కూడా తీవ్రంగా ఉంటుంది. ఏదైనా తగిలినప్పుడు ఓర్చుకోలేనంత నొప్పిగా మనం ఈ పంట నొప్పి ఉంటుంది. ఇది రెండోది. మూడోదిగా చూసినట్లయితే ఎప్పుడైతే పంటి కింద ఇన్ఫెక్షన్, మనకి పైన పన్ను బాగా ఉన్నా కూడా ఏదైనా తగిలినప్పుడు కానీ, తెలియకుండా ఏదైనా గట్టి వస్తువు కొరికినప్పుడు కానీ వేర్ల దగ్గర మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అది మనకి బాగా మనకి ఎక్స్రే తీసడం బాగా కనిపిస్తుందండి. అటువంటి పరిస్థితుల్లో కూడా నొప్పి, పంటి నొప్పి అనేది మరి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఇది మూడోదండి. నాలుగోదిగా చూసినట్లయితే సెన్సిటివిటీ, మనకి పళ్ళు జిగ్గు మళ్ళు ఏదన్నా చల్లగా వేడిగా తీసుకున్నప్పుడు పళ్ళు బాగా జిగ్గు అంటుంటాయి. ఇది ఎటువంటి సిచ్యువేషన్స్లో వస్తుందంటే పన్ను బాగా అరిగిపోయిన కండిషన్లో కానీ, లేకపోతే వేరు మేము పుచ్చు అనేది అక్కడ డెంటిన్ వరకు వచ్చేసినప్పుడు, అంటే రెండో లేయర్ పంటిలోని రెండో లేయర్ వరకు వచ్చినప్పుడు ఇటువంటి సెన్సిటివిటీ పెయిన్ కింద మారి మనకి బాగా గాలి తగిలినా కూడా నొప్పి అండి అని చెప్తూ ఉంటారు. మరి అటువంటిది కూడా మనం పంటి నొప్పి కింద మనం తీసుకోవచ్చు. ఇది మూడవదండి. మరి నాలుగవదిగా చూసినట్లయితే పంటి చుట్టూ ఉన్న చిగురు భాగం ఏదైతే ఉందో అది కిందకి జారిపోయి కానీ, లేకపోతే దాని లోపల ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మనకి పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అది కూడా తీవ్రంగానే ఉంటుందండి. చాలా మంది అంటారు మేము ఆ పంటికి మేము సిమెంట్ పెట్టించుకున్నామండి, ఉత్తనాలు చేయించుకున్నామండి, కానీ మాకు నొప్పి వస్తుంది అంటే ఈ చిగురు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల మనకు అది పంటి నొప్పిలాగా తెలిసి అది కూడా ఒక రకంగా పంటి నొప్పిలాగే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది నాలుగో రకం. ఐదో రకంగా చూసినట్లయితే ఈ చివరి జ్ఞానదంతాలు అంటామండి, జ్ఞానదంతాలు అవి వచ్చేటప్పుడు మామూలుగా టీనేజెస్లో కానీ కొంచెం వయసులో ఉన్న వాళ్ళకి కానీ ఈ పళ్ళు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అటువంటి సమయాల్లో కూడా అది స్పేస్ లేకపోయినా, లేకపోతే వచ్చేటప్పుడు ఆ చిగురు పైన ఉన్నది తొలగిపోకపోయినా, ఈ తిన్న ఆహారం దాని లోపల ఇరుక్కున్న ఈ జ్ఞానదంతాలు ఉన్న ప్లేస్లో మనకు బాగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది.
అటువంటి సమయాల్లో వాటిని క్లీన్ చేసుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి అది కూడా మనకి తీవ్రమైన నీటిని కలిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఐదు రకాలైన వీటి గురించి నేను మీకు చెప్పాను. మొదటిగా చూసినట్లయితే పంటి పుచ్చు ఎప్పుడైతే వేరు వరకు వెళ్ళిపోతుందో అప్పుడు మనకి పంట నొప్పి అనేది వస్తుంది. రెండవదిగా చూసినట్లయితే వేరు అంటే మనకు ఏదైనా తిన్నప్పుడు గట్టి వస్తువు తిన్నప్పుడు వేరు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనకి పంటి నొప్పి అనేది వస్తుంది. మరి ట్రీట్మెంట్ చేయించుకున్న పనులు కానీ లేకపోతే పంటి చుట్టూ ఉన్న చిగురు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కలిగిస్తుందో అప్పుడు కూడా మనకి పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అరిగిపోయినప్పుడు పళ్ళు అప్పుడు కూడా మనకి పళ్ళు జిగుమని లావడం బాగా పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఐదవదిగా చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానదంతాలు వచ్చేటప్పుడు కానీ లేకపోతే అవి అడ్డంగా పెరిగినప్పుడు కానీ లేకపోతే బయటికి రాలేకపోవడం వల్ల కానీ లేకపోతే అక్కడ ఉన్న చిగురు కింద తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కోవడం వల్ల కూడా మనకి పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. మరికొన్ని విషయాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తానని థ్యాంక్ యూ.